నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. వీరు కాదంటే వారు, వారు కాదంటే వీరు. ఎన్నికొచ్చిన ప్రతిసారి క్యాండిడేట్ ని మార్చేయడమే. ఒకప్పుడు పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతంలో నిలకడలేని నిర్ణయాలతో ఇప్పుడు కుదేలైంది. ఆ నియోజకవర్గ బాధ్యతలంటేనే భయపడి పారిపోతున్నారు నేతలు. నియోజకవర్గంలో ఎవరిని ఇన్ఛార్జ్గా ఉండమన్నా గుదిబండగా భావించే పరిస్థితి నెలకొంది. ఆ నియోజకవర్గమేంటో ఇష్టం. ఒకప్పుడు గుడివాడ అంటే ఎన్టీఆర్, టీడీపీ గుర్తొచ్చేవి. ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అనేలా పరిస్థితి మారిపోయింది. అక్కడ ఆయన ఒక్కరే కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయనను ఢీకొట్టే నాయకుడు టీడీపీలో ప్రస్తుతానికి లేరనేది అక్కడి టాక్. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 1983లో గుడివాడ నుంచి పోటీ చేశారు ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తర్వాత గుడివాడలో 8 సార్లు గెలిచింది టీడీపీ. అలాంటి నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జిగా ఉండమంటే నాయకులు వెనకముందు ఆలోచిస్తున్నారట. పైగా గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి పదవిని గుదిబండగా భావిస్తున్నారనే కామెంట్లు పార్టీలోనే వినిపిస్తున్నాయి. గుడివాడలో సీన్ రివర్స్ కావటానికి అధిష్టానం ప్రతి ఎన్నికలో అభ్యర్థిని మార్చటమే కారణమంటున్నారు నియోజకవర్గ నేతలు. వాస్తవానికి రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడకు ప్రత్యేక స్థానముంది. అక్కడ్నుంచి ఒకప్పుడు ఎన్టీఆర్ గెలవటమే కారణం. తర్వాతి కాలంలో టీడీపీకి కంచుకోటగా, పార్టీకి అడ్డాగా మారింది. ఎన్టీఆర్ తర్వాత నియోజకవర్గంలో రావి కుటుంబానికి పట్టు ఉండేది. ఎన్టీఆర్ తర్వాత రావి శోభనాద్రి చౌదరి 2 సార్లు, ఆయన కుమారుడు రావి హరగోపాల్, రావి వెంకటేశ్వరరావులు టీడీపీ తరపున విజయం సాధించారు. 2004, 2009లో కొడాలి నాని సైతం టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. రావి కుటుంబం తర్వాత కొడాలి నాని గుడివాడ నుంచి టీడీపీ తరపున గెలిచినప్పటినుంచి నియోజకవర్గంలో టీడీపీ అంతా కొడాలి నాని అన్నట్టు ఉండేది. 2009లో వైఎస్ జగన్కు చేరువ కావటంతో కొడాలి నానిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. అయితే అదే సమయంలో పార్టీని బలోపేతం చేయటంలో టీడీపీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. కొడాలి నానీకి ధీటుగా నాయకత్వాన్ని తయారు చేయలేకపోయింది. చంద్రబాబుపై నాని తీవ్రంగా విరుచుకుపడినా టీడీపీ నుంచి కౌంటర్ వేసేవారే గుడివాడలో కనిపించడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కొడాలి నాని గెలిచిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచి గుడివాడ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత నానీదే. దీంతో నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా పాగా వేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా నాని ఇమేజ్ ముందు ఇక్కడ సైకిల్ చతికిలపడింది. ఆనాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. పైగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గుడివాడ అభివృద్ధిపై టీడీపీ ఫోకస్ పెట్టలేదనే విమర్శ ఉంది. 2019 ఎన్నికల్లో రావిని కాదని దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ను గుడివాడ నుంచి బరిలో దింపింది టీడీపీ. అవినాష్ ఓడిపోయారు. ఈ ప్రయోగం వద్దని రావి వర్గీయులు వారించినా చంద్రబాబు పట్టించుకోలేదట. గతంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రావి వెంకటేశ్వరరావును కాదని కొడాలికి సీటిచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చుకుంటూ పోయింది తెలుగుదేశం. ఈ పరిణామాలతో గుడివాడలో టీడీపీ డీలాపడింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన దేవినేని అవినాష్ సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. దీంతో ఇక్కడ ఇన్ఛార్జి పదవి చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదట. అధిష్టానం బలవంతం మీద మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆ బాధ్యతలు తీసుకోవటానికి అయిష్టంగానే అంగీకరించారట. తరచూ అభ్యర్థులను, ఇన్ఛార్జీలను మార్చటం వల్ల నియోజకవర్గ టీడీపీ నేతలు అధిష్టానంపై అసహనంతో ఉన్నారట. నేతలను తయారు చేస్తామనే పార్టీకి దయనీయ దుస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే గుడివాడలో కొడాలి నానీకి తిరుగులేదు. ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. అవకాశం చిక్కితే టీడీపీని, చంద్రబాబును విమర్శలతో ఏకిపారేస్తున్నారు. మాస్ లీడర్గా నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఇలాంటి తరుణంలో టీడీపీ ప్రయోగాలు ఫలిస్తాయా, లేక నేతలను మార్చుకుంటూ పోతారో చూడాలి.